హలో నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ గానే ఎన్ కన్వెన్షన్ గురించి అటు నాగార్జున వచ్చింది దాని తర్వాత మళ్ళీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలలో కూడా అఖినేని ఫ్యామిలీ మళ్ళీ బయటకు వచ్చింది అనుకోవచ్చు సమంత నాగ చైతన్య విడిపోవడానికి కేటీఆర్ఏ కారణం అని దుమారం లేపేది కొండా సురేఖ అయితే ఒక మినిస్టర్ అయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదని ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ముందుకు వచ్చి మాట్లాడారు ఇదే విషయానికి సంబంధించి మనం చూసుకుంటే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తాను క్షమాపణ చెప్పమన్నప్పుడు కూడా నేను క్షమాపణ చెప్పను అని అదే విధంగా నాకు సారీ అనే విధంగా చెప్పకుండా నేను కావాలని అనలేదని అని ఆ కొంచెం క్షమాపణ విధంగానే చెప్పింది కానీ ఇండైరెక్ట్ గా కొంచెం కేటీఆర్ కి యాంటీగానే ఉన్నాను అనే విధంగా అయితే చెప్పింది సరే ఇక్కడి వరకు బాగానే ఉంది అయితే ఎప్పుడైతే ఇటు నాగార్జున తన పైన డిఫేమేషన్ కేసు వేశారో అటు మనకి సంబంధించి మన పరువు నష్టం అయినప్పుడు పరు నష్టం దావా కేసు కింద అయితే నాగార్జున కొండా సురేఖ పైన కేసు వేయడం జరిగింది ఇక ఈ కేసుకి సంబంధించి కొండా సురేఖకి అడగ్గా నేను దీని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు నేను ఆల్రెడీ దానికి సంబంధించి ముందు జరిగిన దానికి క్షమాపణ చెప్పాను నేను అసలు ఏదైతే దాని గురించి మాట్లాడుతాను నేను దీని గురించి అయితే మాట్లాడదలుచుకోవట్లేదు అని చెప్పేసి మీడియా ముఖంగా అయితే చెప్పింది అంటే పరువు నష్టం దావా కింద వంద కోట్లు అడగడం జరిగింది మరి ఆ వంద కోట్లు నిజంగా గవర్నమెంట్ ఇస్తుందా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్ ఎందుకంటే ఈ డిఫెమేషన్ కేసుకి సంబంధించి కొన్ని లెట్టికేషన్స్ ఉంటాయి మరి అవన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తేనే ఆ పరువు నష్టం దావా కేసుకి సంబంధించి మనీ అయితే బ్యాక్ వస్తాయి కానీ ఇక్కడ ఎవరిది కూడా అక్కడ అక్రమంగా ఏమీ పోలేవు కాబట్టి జస్ట్ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఒక మనిషి మనోభావాలకి కూడా ఖచ్చితంగా ఆ పరువు నష్టం దావా కింద అయితే మనం వేయొచ్చు కానీ నేనైతే దాని గురించి పట్టించుకోదలుచుకోవట్లేదు నేను దాని మీద ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసాను నేను ఏం మనీ ఇవ్వను నేను ఏం చెయ్యను అనే విధంగా కొండాసురైకి అయితే మాట్లాడుతుంది మరి ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిన తర్వాత అప్పర్ హ్యాండ్లో ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి కానివ్వండి లేకపోతే రాహుల్ గాంధీ కానివ్వండి సోనియా గాంధీ ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారో ఏంటనేది అనేది చేసి చూడాలి